ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ప్రేమించేదన్ పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన మిత్రులారా, ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో ఈరోజు మనం అందరము కూడా ఐదవ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. మిత్రులారా, ఈ ఐదవ ఆదివారం రోజున మన తండ్రి అయిన దేవుడు మనందరితో కూడా ఒక నూతన నిబంధనను మనతో ఏర్పరచుకుంటున్నాను. నేను మీ అందరితో నూతన నిబంధనను ఏర్పరచుకుంటాను అని తండ్రి దేవుడు ఈ దినం మనతో కలుపుతున్నారు. మిత్రులారా, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 31 నుండి 34 వచనముల ద్వారా ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను ఇజ్రాయేలు ప్రజలతోను యూదా ప్రజలతోను ఒక నూతన నిబంధనను ఏర్పరచుకునే దినములు వస్తున్నాయి అని తండ్రి దేవుడు మనకు శుభవార్తను పలుకుతున్నారు. మిత్రులారా, మిత్రుడా, నీతోను నాతోను మనందరితో కూడా తండ్రి దేవుడు నూతన నిబంధనను ఏర్పరచుకుంటాను, అటువంటి రోజులు వస్తున్నాయి అని తండ్రి దేవుడు మనకు పలుకుతున్నారు. మిత్రులారా, తండ్రి దేవుడు పలుకుతున్నారు, ఇదిగో నేను ఇప్పుడు మీతో ఏర్పరచుకున్న ఈ నూతన నిబంధన, మీ పితరులను అలనాడు ఐగుప్తు నుండి తోలుకొని వచ్చినప్పుడు వాళ్ళతో కూడా నేను నిబంధన చేసుకున్నాను, కానీ ఆ నిబంధన వంటిది కాదు. ఇప్పుడు నేను మీతో ఒక నూతన నిబంధనను చేసుకోబోతున్నాను అని తండ్రి దేవుడు మనతో పలుకుతున్నారు. మిత్రులారా, నేను వారికి ప్రభువునైనను, వారు నా నిబంధనను మీరి. మిత్రులారా, ఈరోజు మనతో తండ్రి దేవుడు నూతన నిబంధనని ఎందుకు చేసుకుంటున్నారంటే, ఇదిగో అలనాడు మన పితరులు తండ్రి దేవునితో నిబంధనను చేసుకున్నప్పటికీ వారందరూ కూడా తండ్రి దేవుని యొక్క నియమములు పాటించకుండా విగ్రహాలను పూజిస్తూ తండ్రికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ తండ్రి దేవుని నియమ నిబంధనలను ఉల్లంఘించి రకరకాలైన పాపములో పడుతూ తండ్రి దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి మిత్రులారా, ఇదిగో ఈ దినము తండ్రి దేవుడు మనతో పలుకుతున్నారు, ఇదిగో నేను మీ పితరులతో చేసుకునే నిబంధనలా కాకుండా నేను మీతో ఒక నూతన నిబంధనను నేను చేసుకుంటున్నాను ఈరోజు అని తండ్రి దేవుడు పలుకుతున్నారు. మిత్రులారా, ఆ దినం వచ్చినప్పుడు నేను ఇజ్రాయేలు ప్రజలతో చేసుకునే నిబంధన ఇది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంచుదను, వారి హృదయములపై లిఖించెదను, నేను వారికి దేవుడు నగుదును, వారు నా ప్రజలు అగుదురు. చూడండి మిత్రులారా, తండ్రి దేవుడంట, ఇదిగో ఈ నూతన నిబంధన మనతో ఏర్పరచుకున్న ఈ నూతన నిబంధనలో ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన యొక్క నిబంధనలను మన హృదయములో ఉంచుకొని మన హృదయం మీద రాస్తాను, మన అంతరంగములో తండ్రి దేవుడు యొక్క నిబంధనలు ఉంచుతారంట. మిత్రులారా, అంతేకాకుండా ఆ నిబంధనను మీ వారి హృదయాల మీద నేను రాసి పెడతాను అని తండ్రి దేవుడు పలుకుతున్నారు. వారు నా ప్రజలు అవుతారు, నేను వారికి దేవుడునవుతాను అని తండ్రి దేవుడు ఈ కొత్త నిబంధనను మనకు తెలియజేస్తున్నారు అని తండ్రి దేవుడు పలుకుతున్నారు. ఇదిగో ఆ వారిలో ఎవడనూ తన పొరుగువానికి దేవుడు తెలుసుకోమని బోధించనక్కరలేదు, అల్పుల నుండి అధికుల వరకును నన్ను తెలుసుకుందరు. హల్లెలూయా. చూడండి మిత్రులారా, అందరికీ కూడా నేను ఎరిగిపరచుకుంటాను, అల్పుల నుండి అధికుల వరకు కూడా అందరూ నన్ను ఎరిగే ఉంటారు, ఒకరికొకరు అప్పుడు సువార్త కూడా చెప్పుకోని అవసరం లేదు అని తండ్రి దేవుడు పలుకుతున్నారు. మిత్రులారా, నేను వారి పాపములను మన్నిస్తాను,
వారి పాపములను నేను జ్ఞప్తి యందు ఉంచుకొను. తండ్రి వందనం, యేసువా వందనం. సహోదరి సహోదరులారా, ఎంత గొప్పదైన నిబంధన చూడండి. ఈ పరిశుద్ధమైన తపస్కాల దినాల్లో, ఈ ఉపవాస దినాల్లో తండ్రి దేవుడు మనకు ఒక నూతన నిబంధనాన్ని మనతో ఏర్పరచుకుంటున్నారు. నేను మీ పాపాలన్నీ కూడా క్షమించేస్తాను, మీ పాపాలు నేను ఇంకా గుర్తు పెట్టుకోను. చూడండి ఎంత గొప్పదైన నిబంధన. మీ హృదయంలోన మీ హృదయం మీద నా నిబంధనలు రాసి పెడతాను, మీ అంతరంగంలో నా యొక్క ధర్మశాస్త్రాన్ని, నా యొక్క నిబంధనలు అన్నీ కూడా మీ అంతరంగంలో నేను దాచివేస్తాను. మీ హృదయం మీద నా నిబంధనలు రాసి పెడతాను అని తండ్రి దేవుడు ఇది మనందరితో మిత్రులారా అలనాడు. అదిగో ఆ యూదా ప్రజలతోనూ, ఇశ్రాయేలు ప్రజలతోనూ తండ్రి దేవుడు నూతన నిబంధనను ఏర్పరచుకున్నారు, నూతన నిబంధనను చేస్తున్నారు. అదే నూతన నిబంధనను ఇదిగో ఈ దినము మనందరితో, ఈ కార్యక్రమం చూస్తున్న మిత్రుడా, నీతోను నాతోను మనందరితో కూడా తండ్రి దేవుడు ఒక నూతన నిబంధనను చేసుకుంటున్నారు. నేను మీ పాపాలను క్షమిస్తాను, నీ మీ పాపాలని ఇంక లెక్కలో ఉంచుకోను, జ్ఞప్తి అందు ఉంచుకోను, నా ధర్మశాస్త్రాన్ని మీ గుండెల మీద రాస్తాను, నా ధర్మశాస్త్రాన్ని మీ హృదయంలో దాచిపెడతాను. చూడండి మిత్రులారా ఎంత గొప్పదైన నిబంధన ఈ నూతన నిబంధన. మరి ఈ నూతన నిబంధనని నీతోనే మిత్రుడా తండ్రి దేవుడు ఈ దినం పలుకుతున్నారు, నీతోనే ఈ నూతన నిబంధన చేసుకుంటున్నారు. తండ్రి మీకే వందనాలు ప్రభువా. మిత్రులారా మరి యేసయ్య కూడా మనందరితో ఈ దినం మాట్లాడుతున్నారు. యోహాను గారు రాసిన సువార్త 12:20-33 వరకు వచనముల ద్వారా యేసయ్య పలుకుతున్నారు, మీరు నన్ను సేవించిన ఎడల నా తండ్రి మిమ్మల్ని గౌరవించును. తండ్రి వందనం, యేసువా వందనం. గొప్ప మాటను యేసయ్య ఈ దినం మనతో పలుకుతున్నారు మిత్రులారా. నన్ను ఎవరెవరైతే సేవిస్తారో వాళ్ళందరినీ కూడా నా తండ్రి దేవుడు గౌరవిస్తారు అని యేసయ్య పలుకుతున్నారు. తండ్రి వందనం రాజా. మిత్రులారా యేసయ్యని గాని మీరు సేవిస్తే తండ్రి దేవుని యొక్క గౌరవాన్ని పొందుతారు. హల్లెలూయా, ఎంత గొప్ప వాక్యం చూడండి మిత్రులారా. తండ్రి దేవుని చేత నీవు గౌరవం పొందాలంటే, తండ్రి దేవుడు నిన్ను గౌరవించాలంటే యేసయ్య పలుకుతున్నారు, నన్ను సేవించిన వాడు నా తండ్రి చేత గౌరవించబడతాడు. ఆమేన్. గొప్ప వాక్యం మిత్రులారా యేసయ్య పలికిన మాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఇది మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభువ మీ నూతన నిబంధనతో నింపండి తండ్రి. ఇదిగో ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరితో కూడా ప్రభువ మీరు ఈ నూతన నిబంధనను చేసుకొని ప్రతి కుటుంబాన్ని దీవించమని ఈ మనవల మానవుడు మీకే కుమారుడైన నజరేయేసు నామములో పలుకజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్.